ఆన్లైన్ క్లాస్ లో భాగంగా మనం ఫైనల్ ఇయర్ ఎలెక్టివ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి సహజ వనరులు లో భాగంగా శక్తి వనరుల గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మీకు ముందు క్లాస్ లో ఏంటంటే సహజ వనరుల గురించి శక్తి వనరులలో కొంత భాగం గురించి కూడా నేను చెప్పున్నాను. సహజ వనరులు అంటే ఏంటి? ఈ జీవులు తమ అవసరాల కోసం ఉపయోగించుకునేటువంటి వనరులన్నింటినీ కూడా సహజ వనరులు అని చెప్పేసి అంటామని చెప్పి చెప్పుకున్నాం. అంటే సహజ వనరులు ముఖ్యంగా మనకి అటవీ వనరులు అలాగే జల వనరులు, ఖనిజ వనరులు, ఆహార వనరులు, శక్తి వనరులు, ఈ విధంగా మనం సహజ వనరులు ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి భాగాలుగా ఉంటాయి. అంటే అడవుల నుంచి లభించేటువంటి ఉత్పత్తులు కానీ, అంటే అడవుల నుంచి కలప లేదా అనేక రకాల అటవీ ఉత్పత్తులు లభిస్తూ ఉంటాయి. వాటిని జీవజాతి ఉపయోగించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే నీరు, ఖనిజాలు, ఆహారం, శక్తి ఇవన్నీ కూడా ఈ సహజ వనరుల్లో ముఖ్యమైనటువంటి భాగాలు. అయితే ఈ శక్తి వనరుల్లో ఏంటంటే ముఖ్యంగా మనం శక్తి వనరుల దగ్గరికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మానవులు అనేక రకాలైనటువంటి శక్తి వనరుల్ని ఉపయోగించుకుని ఈ ఆహారాన్ని తయారు చేసుకోవడం కానీ లేదా అనేక రకాలుగా అంటే విద్యుత్ శక్తిని తయారు చేసుకోవడానికి ఇలాగా ఎన్నో రకాలైన శక్తి వనరుల్ని ఉపయోగించుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే రెన్యూవబుల్ రీసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్ అని చెప్పి రెండు రకాలుగా ఉంటాయి. రెన్యూవబుల్ రీసోర్సెస్ మరియు నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్ అంటే పునరుత్పత్తి చేయగల శక్తి వనరులు అంటాం. రెన్యూవబుల్ అంటే నాన్ రెన్యూవబుల్ అంటే పునరుత్పత్తి చేయలేని శక్తి వనరులు. అంటే ఈ శక్తి వనరుల్ని కొంతకాలం ఉపయోగించుకుంటే అవి నశించిపోతాయి అన్నమాట. మళ్ళీ దాని వృత్తిని తిరిగి ఉత్పత్తి చేయలేనటువంటి శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో వాటి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ అని చెప్పేసి అంటాం. వీటి గురించి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఏవేంటి వస్తే నాన్ రెన్యూవబుల్ అంటే కోల్, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, నేచురల్ గ్యాస్, అలాగే ఈ మూడు ఏంటంటే ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు అంటారు. ఇవి కొంతకాలం వాడితే రేపు ఏమిటవుతాయి, తరుగుదల కుదరదు అనమాట. అంటే కొంతకాలం వాడేటప్పటికి అవి నశించిపోతాయి అనమాట. సో ఆ తర్వాత ఏంటంటే మళ్ళా మనకి వీటిని ఉపయోగించుకోవడానికి దొరకనటువంటి పరిస్థితి వస్తుంది అనమాట. అంతేకాకుండా ఇవి ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే కాలుష్యం అనేటువంటిది ఏర్పడుతుంది, పొల్యూషన్ అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి వీటి వాడకాన్ని తగ్గించడం అనేటువంటి మంచిది అనేటువంటిది అనేటువంటి ఉద్దేశం కూడా ఉంది. అలాగే ఇందులో మనకి నాన్ రెన్యూవబుల్ రీసోర్స్లో ఇంకోటి ఏంటంటే అణుశక్తిని గురించి కూడా చెప్పుకున్నాము. అణుశక్తిలో ముఖ్యంగా క్యాంత్రకు విచ్చిత్ అంటే ఏంటి, క్యాంత్రకు సమ్మేళనం అంటే ఏంటి, వీటి ద్వారా మనం ఏ విధంగా మనం శక్తిని ఉత్పత్తి చేయొచ్చు అని కూడా లాస్ట్ క్లాస్ లో నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ రెన్యూవబుల్ రీసోర్సెస్ అంటే పునరుత్పత్తి చేయగల శక్తి వనరులు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి సౌర శక్తి, సోలార్ ఎనర్జీ, అలాగే గాలి శక్తి, అలల శక్తి, సముద్రపు అలల నుంచి వచ్చేటువంటి శక్తి, అలల శక్తి, అలాగే హైడ్రోపవర్, నీటి శక్తి అని కూడా అనొచ్చు, హైడ్రోపవర్, ఇంకా భూగర్భ శక్తి, భూమిలో నుంచి వచ్చేటువంటి ఉష్ణాన్ని ఉపయోగించి తద్వారా మనం శక్తిని పొందొచ్చు అన్నమాట.
అలాగే జీవ శక్తి పొందు జీవ శక్తి పొందు బయోమాస్ మాస్ అంటే బయోమాస్ ఈ విధంగా ఇవన్నీ కూడా ఏంటంటే ఉత్పత్తి చేయగల వనరులు అంటే వీటిని ఎంత వాడినా సరే నశించుకోవడం అనేటువంటిది జరగదు వాడుతున్నా మళ్ళీ ఏమవుతాయి ఉత్పత్తి అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఎంత వాడినప్పటికీ కూడా వీటిని నశింప చేయలేము కాబట్టి ఎక్కువగా లభ్యత అవుతుంది అలాగే వీటి ద్వారా ఏంటంటే ఎక్కువ పొల్యూషన్ అనేటువంటిది ఏర్పడదు కాలుష్యం అనేటువంటి కలగదు కాబట్టి మనం నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్ ని ఎక్కువగా వాడే బదులు ఈ రెన్యూవబుల్ రీసోర్సెస్ యొక్క వాడకాన్ని పెంచుకుంటే కనుక మనకి భవిష్యత్తులో ఏంటంటే ఈ పొల్యూషన్ తగ్గడము అలాగే ఇంధన కొరత తగ్గడము అనేటువంటిది జరుగుతుందని చెప్పి ముఖ్యంగా చెప్పచ్చు ఇందులో మొట్టమొదటిది ఏంటంటే సౌరశక్తి సోలార్ ఎనర్జీ అంటాం సౌరశక్తి అంటే సూర్యుని నుంచి వెలువడేటువంటి శక్తి ఈ సూర్యుడి నుంచి ఏంటంటే నిరంతరం మనకి శక్తి వెలువడుతూనే ఉంటుంది సూర్యుల్లో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ శక్తి వెలువడడానికి ముఖ్య కారణం దీనిలో ఉండేటువంటి హైడ్రోజన్ కేంద్రకాలు హీలియం కేంద్రకముగా మార్పు చెందేటప్పుడు మనకి ఎనర్జీ అనేటువంటిది వెలువడుతుంది శక్తి అనేటువంటిది వెలువడుతుంది హైడ్రోజన్ కేంద్రకాలు హీలియం కేంద్రకముగా మార్పు చెందేటప్పుడు అంటే దీన్ని మనం కేంద్రక సంలీనము న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ చర్యలో మనకి ఆ రెండింటి ద్రవ్యరాశిలో భేదం ఏంటంటే శక్తిగా మార్పు చెంది శక్తి అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది ఇదే మనకి సౌరశక్తిగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ సౌరశక్తిని ఉపయోగించి ఏంటంటే మనం అనేక రకాలైనటువంటి ఉత్పత్తులు తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ సూర్యుడి నుంచి అధిక పరిమాణంలో శక్తి ఉష్ణోగ్రత వెలుగు రూపంలో వెలుగులవుతుంది అనేటువంటి మనకి తెలిసిన విషయమే ఈ సూర్యుడి నుంచి వెలువడేటువంటి శక్తిని ఉపయోగించి సౌర ఘటములు అలాగే సోలార్ కుక్కర్స్ సోలార్ వాటర్ హీటర్స్ వీటన్నిటినీ కూడా తయారు చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిగా సౌర ఘటములు కనుక తీసుకుంటే కనుక వీటిని సోలార్ సెల్స్ అంటాం ఈ సౌర ఘటములు ఏం చేస్తాయంటే సూర్యశక్తిని గ్రహించి విద్యుత్తుని ఉత్పత్తి చేస్తాయి ఈ వీటిలో సిలికాన్ పొరలు ఉంటాయి కాల్షియం కాడ్మియం సల్ఫైడ్ మరియు గాలియం ఆర్సెనైడ్ వంటి పదార్థాలు ఈ సౌర ఘటముల సమర్థతను పెంచడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఈ సిలికాన్ పొరలపై పడినటువంటి సూర్యకాంతి ఎంత అవుతుందంటే విద్యుత్తుగా మారుతుంది అన్నమాట ఒక ఘటము సుమారుగా 0.5 వోల్ట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది 250 వోల్ట్ల విద్యుత్ తయారవ్వాలంటే 10,000 ఘటాలని ఇంచుమించుగా ఎండ్లో పేర్చి ఉంచాలి ఈ సౌర ఘటములు ఏంటంటే సాధారణంగా క్యాలిక్యులేటర్స్ ఈ సోలార్ కనెక్టర్స్ అంటాం అలాగే ఎలక్ట్రానిక్ వాచ్ సోలార్ ఎలక్ట్రానిక్ వాచ్ అలాగే వీధి దీపాలు ట్రాఫిక్ సిగ్నల్స్ నీటి పంపులు ఇలాంటి వాటి వస్తువుల్లో విస్తృతంగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు ఇవి ఈ ఘటాన్ని సోలార్ సెల్స్ ఏంటంటే సాధారణంగా ఈ రేడియోల్లోను టెలివిజన్ లోను కూడా ఉపయోగిస్తూ ఉంటారు అలాగే సోలార్ కుక్కర్స్ అంటే సూర్యకాంతి సాధారణ అద్దం మీద పడి ఈ పరావర్తనం చెందిన తర్వాత నలుగు రంగుతో పెయింట్ చేయబడినటువంటి లోహ పాత్రల్లో ఉన్న పదార్థాలను ఉడికింపచేస్తాం ఈ సోలార్ కుక్కర్ సాధారణంగా నలుపు రంగుతో ఇన్సులేషన్ చేయబడి ఉంటుంది అన్నమాట నలుపు రంగు ఎందుకంటే ఇది ఎక్కువగా మనకి ఈ సూర్యకాంతిని శోషించుకోవడానికి ఎక్కువ కాంతిని శోషించుకోవడానికి నలుపు రంగుతో ఇన్సులేషన్ చేస్తారన్నమాట ఈ సోలార్ కుక్కర్లో తయారైనటువంటి ఆహారం ఏంటంటే ఎక్కువ పోషకాలు కూడా కలిగి ఉంటుంది అన్నమాట ఈ కుక్కర్ ఏంటంటే ఆహారం దర్చడానికి అయితే చాలా ఎక్కువ సమయం పడుతుంది దీనిలో ఉండేటువంటి ముఖ్యమైన లోపం అంటే త్వరగా మనకి ఆహారం తయారు చేయడానికి వీలు కాదు ఎక్కువ సమయం మామూలు కుక్కర్లో మనకి ఒక 20-25 నిమిషాలు పడితే కనుక దీనిలో ఇంకా ఎక్కువ శాతం మనకి ఎక్కువ టైం అనేటువంటిది పట్టడం జరుగుతుంది ఇది సోలార్ కుక్కర్ది అలాగే సోలార్ వాటర్ హీటర్స్ ఇవి కూడా మనకి ఈ సౌరశక్తిని ఉపయోగించి తయారు చేసినటువంటి పరికరాలు అంటే సోలార్ వాటర్ హీటర్స్ అంటే సాధారణంగా ఏంటంటే మనకి ఇంట్లో కాకుండా ఎక్కువగా ఈ హాస్పిటల్స్ లోని హోటల్స్ లోని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు వీటిపై కూడా నలుపు రంగు పెయింట్ చేయబడి ఈ గాజు పలకంతో కప్పబడి ఉంటుంది ఈ సూర్యకాంతి ఏంటంటే గాజు పలక నుంచి కాయిల్స్ పడినప్పుడు కాయిల్స్ లో ఉండే ఉష్ణోగ్రత పెరిగి చల్లటి నీళ్లు ఈ పెట్టిలో పంపితే ఏమిటవుతాయి అంటే నీరంతా కూడా వేడవుతాయి ఈ వేడి నీరు ఏమిటవుతుందంటే ఈ వేడి పైన ఉండేటువంటి అంతస్తులో ట్యాంకులో నిల్వ చేస్తారు నిల్వ చేసి పైపుల ద్వారా వేడి నీటిని సరఫరా చేస్తూ ఉంటారు ఈ విధంగా ఈ సోలార్ మనకి సౌరశక్తి సోలార్ ఎనర్జీ అనేటువంటిది అనేక రకాలటువంటి ఈ పరికరాలను తయారు చేయటంలో సోలార్ సెల్స్ సోలార్ కుక్కర్స్ సోలార్ వాటర్ హీటర్స్ వీటన్నిటి తయారీలో కూడా ఉపయోగపడుతుంటుంది ఈ సోలార్ వాటర్ హీటర్స్ ఏంటంటే శీతల దేశాల్లో సాధారణంగా
रूम वेगा अटे वाट चल गई अच्छे वाट रूम वेगा हीटर लागू हीटर लागा सोलर वाटर हीटर्स उपयोगे रूम वेगा उपयोगस्तू उ वाटर हीटर्स द्वारा सोलर वाटर हीटर्स द्वारा नीलंत वेगड़ी रूम लोटाल द्वारा नीर प्रवहिस्तू उ वेड़ नीर प्रवहित रूम एमटे वेगा उन्ट शीतल देश मन की रूम वेगा सोलर वाटर हीटर्स ने उपयोग जो सौर शक्ति इंक तरवा गाली मरल शक्ति दीने मन गाली शक्ति अंतना अलग पवन शक्ति पील विंड मिल्स अंटार वीटी अंत मन की गाली मरल समुद्र तीर प्राता प्राता बागे प्राता मन की फैन फैन परकरा अमर्चुटार वेरे चोट गमन वीटे फैन लाइवे गाया वेगा गाली मरल रेखल तिगत उठा तिगत उन्ट की मन की जनरेटर कल अंटे विद्युत उत्पत्ति जो साधारण गाली मरल उ प्रदेश तीर प्राता तुफा वे अवकाश प्राता वीट की मन अकूल प्रदेश इटువంటి ప్రాంతాల్లో ఈ గాలిమరలని స్థాపించి గాలి శక్తిని పొందవచ్చు అన్నమాట. అంటే అన్ని చోట్ల వీటిని ఉపయోగించడం అనేటువంటిది సాధ్యం కాదు. బాగా ఎక్కువగా గాలి వీచేటువంటి ప్రదేశాల్లో అయితేనే వీటిని ఉపయోగించడం అనేటువంటిది సాధ్యం అవుతుందన్నమాట. ఇంకా తర్వాత ఏంటంటే అలల శక్తి సముద్రపు అలలను ఉపయోగించి కూడా ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. సముద్రపు అలలను ఉపయోగించి కూడా ఈ శక్తిని పొంది తద్వారా విద్యుత్ అనేది తయారు చేయడం అనేది ఉపయోగిస్తూ ఉంటారు. ఇది బాగా అరుదుగా ఉపయోగించేటువంటి मन की पुनरुत्पत्ति चेयलने शक्ति अलगे तरवा हाइड्रो पावर अंत नदी नीति रिजर्वायर डाबी आ नीति पैर कड़े विधा उठे मन की आ रिजर्वायर काग टर्बाइन अमस्तर टर्बाइन नीति वेगा तिगत उठाई दीन वाल टर्बाइन कल जनरेटर विद्युत उत्पत्ति जो विधा हाइड्रो पावर उपयोगी मन की विद्युत शक्ति तैयार चेयड़ने जो हाइड्रो पावर प्राजेक्ट वरदल नियंत्रण मरी सा प्राजेक्ट चाल उपयोगपड़ता है अंत प्राजेक्ट अला तैयार नीति ने अच्छा वाले एमेंटे नीर कि प्राता वे वरदल रावे तुम अला प्राजेक्ट वाले सागनी प्राजेक्ट उपयोग उम्मीद जो अला जीवशक्ति वन सारी भूगर्भ शक्ति इंका भूगर्भ शक्ति अंत भूमि या पर मन की उष्ण निक्षिप्त में दी भू उष्ण अटं भू उष्ण भूमि पर मन की रेडियोधार्मिक पदार्थ निक्षिप्त में उठाई कदा अभी विच्छिन्न चंदन वाले एमेंटे उष्णी ऐपड़ता भू उष्णा उपयोगी शक्ति पंदने जो अलगे तरवा जीवशक्ति वन अंटे बयोमास एनर्जी रिसोर्स अंटाम वीटिनी मोक्कल कानी जंतुवुल नुंचि कानी वच्चेटुवंटि व्यर्थ पदार्थालु लेदा सेंद्रीय पदार्थालु नुंचि मनं उपयोगिंचेटुवंटि उत्पत्ति चेसेटुवंटि शक्ति एदैते उंदो दानि जीवशक्ति अंटारु. उदाहरणकि करलो पंट पोलाल्लो व्यर्थ पोलाल्लो व्यर्थ पदार्थालु अलागे एरुवुलु पशुवुल पेड मुरुगु इवन्नी कूडा एंटंटे वीटिनि उपयोगिंचि शक्ति उत्पत्ति चेयोच्चु अन्नमाट. దీని మనం ఏమంటామంటే జీవశక్తి అంటాం. ఈ సేంద్రీయ పదార్థాన్ని కాల్చడం ద్వారా ఏమవుతుందంటే ప్రత్యక్షంగా ఇంధనం వలె ఉపయోగించబడేటువంటి జరుగుతుంది. అయితే ఈ పదార్థాన్ని ఒక కుంట లాంటి వాటిలో కుళ్ళింపు చేసి దాని ద్వారా వెలువడే వాయువుల్ని ఇంధనంగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా ఏంటంటే గ్రామాల్లో మామూలుగా డైరెక్ట్ గా కరళ్ళకి కాల్చేసి శక్తిని ఉత్పత్తి చేస్తారు. కానీ దీని వల్ల ఏంటంటే వాయు కాలుష్యము మరియు అధిక పరిమాణంలో ఏంటంటే బూడిద వచ్చేస్తుంది వాటి నుంచి. దాని వల్ల బూడిద వ్యర్థం మిగులుతుంది ఘన రూప పదార్థం గాని అలాగే వాయువులేమో కాలుష్యంగా మనకు వాయు కాలుష్యాలు ఏర్పడుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే దీనికంటే జీవ వాయువును ఉత్పత్తి చేసి అంటే డైరెక్ట్ గా ఈ పదార్థాన్ని ప్రత్యక్షంగా గనక ఇంద్రంగా ఉపయోగించడం కంటే ఈ పదార్థాల నుంచి జీవ వాయువుని ఉత్పత్తి చేసి ఆ శక్తిని ఉపయోగిస్తే మనకి దీనికి అన్ని విధాలా ఏంటంటే శ్రేయస్కరంగా ఉంటుందని చెప్పి చెప్పొచ్చు అన్నమాట. జీవవాయువుల సాధారణం ఏంటంటే మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ ఇలా హైడ్రోజన్ హైడ్రోజన్ సల్ఫైడ్ ఇటువంటి మిశ్రమ వాయువులు ఉంటాయి. అలాగే ఈ జీవవాయువు ఉత్పత్తి చేయడానికి ఖర్చు కూడా పెద్ద ఎక్కువ అవదు.
अलागे दीनि एक्कुवगा प्रत्येकंगा निल्व चेयवलसिनटुवंटि अवसरं उंडदु ట్యాంక్స్ లాంటి డైజెస్టర్ ట్యాంక్స్ అంటాము ఆ ట్యాంక్స్ లాంటి వాటిని ఉపయోగించి మనము వీటిని వాయుని సరఫరా చేయొచ్చు అన్నమాట వాడే డైజెస్టర్ ట్యాంక్ లో దీన్ని నిల్వ చేసి దాని నుంచి వాయుని సరఫరా చేయొచ్చు ఇంకా ఏంటంటే మిగిలిపోయినటువంటి పదార్థం ఉంటుంది ఇంట్లో దాన్ని స్లర్రీ అంటారు ఈ స్లర్రీని ఏంటంటే పంట పొలాల్లో ఎరువులుగా కూడా ఉపయోగించవచ్చు అంటే వేస్టేజ్ కూడా ఉంటుంది అన్నమాట వ్యర్థంగా వచ్చేటువంటి పదార్థం కూడా మళ్ళా ఎరువులుగా అది ఉపయోగించడం వల్ల ఏంటంటే దీనిలో వ్యర్థ పదార్థాల యొక్క మిగిలితల కూడా ఇక్కడ కనిపించడమేటువంటిది ఉండదన్నమాట సో ఈ విధంగా ఏంటంటే సాంప్రదాయేతర మనం అంటే ఇక్కడ సారీ ఈ పుండోత్పత్తి చేయగల వనరులు మనం ఇవన్నీ కూడా ఏంటంటే సాంప్రదాయేతర ఇంద్ర వనరులుగా చెప్పచ్చు వీటిని ఇవి అపారమైనటువంటి నిల్వలు ఉంటాయి కాబట్టి వీటి వలన ఏ విధమైనటువంటి కాలుష్యము ఉండదు అలాగే వీటిని సాంప్రదాయ వనరుల ప్రత్యామ్నాయంగా మనం వీటిని ఉపయోగించడమేటువంటిది చేయొచ్చు సో ఇవి మనకి పునరుత్పత్తి చేయగలిగినటువంటి ఇంధన వనరులుగా చెప్పొచ్చు అన్నమాట.